ग्रीन काफी ग्रीन टी ఉంటుందిరా గ్రీన్ కాఫీ ఉండదు దరిద్రుడా ఎవడరేడు ఒకటే మచ్చ సెట్ అయిపోద్దే చెప్పింది నీకోసమేరా మిల్లి చేస్తావే స్పీడ్ గా చెయ్ ఒరే అబ్బే ఓ సింగిల్ టీ ఓకే బాబు అరే మామా ఆ అమ్మాయి నాకు పడిందిరా బా అన్నవిచ్చిన అమ్మాయికి దేవుడు టేస్ట్ ఇవ్వడరా ఇక నుంచి ఇడి ఓవర్ యాక్షన్ చూడలే చావాలి మచ్చ ను కరెక్ట్ రా బాబు లైఫ్ లో ఫస్ట్ టైం రా ఇంత అద్భుతమైన టీ తాగడం ఒరేయ్ ఒకసారి ఇంటర్ అరుణ్ వాయిస్ పట్టుకు హా ఏమైంది మామా మంచినీళ్ళరా దర్దురా ఒరేయ్ కళ్ళు బైర్లు గమినయా స్టార్టింగ్ లో ఎలా ఉంటే ఎండింగ్ లో ఇంకెలా ఉంటది బా పూర్తిగా నాగిపోతాడు జాగ్రత్త జాగ్రత్త చూడండి జాగ్రత్తగా తీసుకెళ్ళండి పద 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 అటువైపు రేయ్ ఏంటి హడావిడి ఓ మన అపార్ట్మెంట్ లో బ్యూటీ పార్లర్ పెడతారట బ్యూటీ పార్లరా మచ్చి బ్యూటీ పార్లర్ పెట్టేది ఆ బ్యూటీయే మచ్చి అది బాగా ఇన్ఫ్లుయెన్స్ క్యాండిడేట్ అంట నీకు తెలుసా అవునా చూడుగా మన ప్రెసిడెంట్ సెక్రటరీ ఫేస్బుక్ లో ఫేక్ అకౌంట్ గాళ్ళు అడవడ చేస్తున్నట్టు ఎలా అడవడ చేస్తున్నారు జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా జాగ్రత్తగా ఎంత పడేసేలా ఉన్నావు జాగ్రత్త అది బావా దాని ఇన్ఫ్లుయెన్స్ అబ్బో అంత ఇన్ఫ్లుయెన్స్డా చూద్దాం ఒరే బ్యూటీ పార్లర్లు పెట్టారా నేను దాని గురించి అన్నట్లేదురా బ్యూటీ పార్లర్లు పెట్టారు కదా రేపు నుంచి మన కళ్ళకి బొమ్మలే బొమ్మలు తేడా వస్తే దెబ్బలే దెబ్బలు హలో అండి నా పేరు భానుమతి మన అపార్ట్మెంట్ కి కొత్తగా వచ్చాను బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేస్తున్నాను రేపు మార్నింగ్ ఓపెనింగ్ తప్పకుండా రావాలి ప్లీజ్ కమ్ థాంక్యూ అదిగో చూడండి వాడిని పిలవడానికి స్ట్రైట్ గా వెళ్తుంది ఆ అమ్మాయి నాకు బ్రైట్ గానే కనబడుతుంది హర్ష బోగ్లే లాగా మధ్యలోని కామెంట్ ఏంటి బా ఆ పిల్ల మన దగ్గరికి వస్తున్నారా రాణి దానికి ఇస్తాగా హాయ్ గాయ్స్ నేను ఈ అపార్ట్మెంట్ కి కొత్తగా వచ్చాను తెలిసింది ఇక్కడ బ్యూటీ పార్లర్ పెట్టబోతున్నాను ఇన్ఫర్మేషన్ వచ్చింది రేపు మార్నింగ్ ఓపెనింగ్ వినిపించింది అందర్నీ పిలిచాను మీరు కూడా వస్తే బాగుంటుంది ఏంటి వచ్చేది బ్యూటీ పేరుతో జనాల జోబులు లూటి చేసి పనికిమాలిన ఓపెనింగ్స్ మేము రావు ఎరా అవును 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 హలో బేసిక్ గా నేను మీలాంటి పనికిమాలిన వాళ్ళని పిలవను నేను పిలిచింది పని చేసుకునే అప్పగారు ఇన్నా నీ రేంజ్ కి కాగడ కరెక్ట్ తీసుకెళ్ళు తీసుకెళ్ళు ఆ మేకప్ ఏది విడికై మేడం మేడం థాంక్యూ ఫర్ ఇన్వైటింగ్ చా गणपतिकं हवामहे कविं कवीनामुपमस्तवस्तव ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा बामगरु ईन मा नानगरु नमस्कारं नमस्कारं లక్షణమైన పిల్లనగా అన్నారు నేను గన్నాను లక్షలు తగలు పెట్టే వెదవని వినపడింది వినపడాలని చెప్పాను హారతి తీసుకోండమ్మా రిబ్బన్ కటింగ్ ఎవరు చేస్తున్నారమ్మా ఆ గోల్డెన్ ఛాన్స్ మనకే ఇస్తారు చూడు గోల్డెన్ ఛాన్స్ అని ఉన్న గోల్డ్ ఎంత అమ్మేశారు యా యా ఐ నో దట్ ఐ యామ్ ఎ టీ మాస్టర్ ఇస్ నాట్ ద కటింగ్ మాస్టర్ మాస్టర్ ఇస్ మాస్టర్ దిస్ బ్యూటీ పార్లర్ బ్లాక్ బస్టర్ వాట్ నోరు మొయిరా నీ ఎదవడి కల్చరల్ లాంగ్వేజ్ నువ్వును రండి బామ్మగారు మీ నాన్నగారు చేత్ చేయించు అలా అనకండి వయసులో పెద్దవారు మీరు మంచి మనసుతో రిబ్బన్ కట్ చేస్తే మా అమ్మాయి బిజినెస్ చాలా బాగుంటుంది ఎలండి అమ్మాయి ఎలండి త్వరగా ఎలండి మీరు కానీ లేట్ చేస్తే మీ అబ్బాయి గారు రిబ్బన్ పళ్ళతో కొరికేసేలా ఉన్నారు మొత్తానికి చాలా బాగా జరిగింది కదా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా ఇంత బాగా జరుగుతుందని ఇలా అడ్డంగా నిలబడ్డారు తక్క పోవే బ్యూటీ పార్లర్ ఓపెనింగ్ కి సమంతనో తమ్మనను పిలుస్తారనుకుంటే ఈ జిడ్డు మొహాలు పిలిచారంట్రా బొత్తిగా టేస్ట్ లేదా నిన్ను పోవే మచ్చే ఎజ్జుడు గంగిరెద్దలాగా ఉంది ఏంటే పూజలు ప్రార్థనలు తెగ చేసేస్తున్నారు అది ఇప్పుడు ఇక్కడ బిజినెస్ పెట్టేసి పెద్ద లేడీ అంబానీ అయిపోద్దా అది అంబానీ అవుదో లేదో గాని మేం మాత్రం పూజలు ప్రార్థనలు కొబ్బరికాయలు కొట్టేది మా కోసం కాదు దేనికి నీ కోసం ఎప్పటికైనా నీ పీడ విరగడైపోయి మాకు ఫ్రీడమ్ రావాలని ఓహో
నేను నాశనం అయిపోవాలని మేమంతా నాశనం అయిపోవాలని మీరు ప్రార్థిస్తున్నారే? ఓహో, ఎప్పుడు మీరు ప్రార్థించడం కాదే, ఇప్పటి నుంచి మేము ప్రార్థిస్తాం. మేము ప్రార్థిస్తామే, ప్రార్థిస్తామే. టీ మాత్రం నువ్వు భలే పెడతారు, నువ్వు ఏంటిది? వేణుగాడికి ఒక కొరియర్ వచ్చింది, కామ్గా కొట్టుకొచ్చేసా. ఎందుకే నీకు వాడి మీద అంత పగ పగ? నెక్ నుంచి నేల్ దాకా ఈ అతిథితో పెట్టుకుంటే అతి గతి రెండు ఉండవని బ్రూ చేయాలి కదా. ఇప్పుడు చూడు, ఆన్లైన్ లో అన్ని పర్చేస్ స్టార్ట్ చేస్తా. ముందు మేకప్ కిట్ కొంటా. హే, వద్దు, తప్పు. ఏ, ఎందుకు? ఆ ఐటమ్స్ కరెక్ట్ కాదు, కాస్ట్లీ ఐటమ్స్ కొనాలే. నేను బుక్ చేస్తా, నువ్వు తప్పుకు. ఓకే. ఓ గాడ్, ఓటీపీ ఉంది కదా, మర్చిపోయాను. వన్ మినిట్, ఇదిగో. ఇదెక్కడిది? ఆ వేణుగాడిదే, ఆ రూమ్కి వెళ్ళినప్పుడు కొట్టుకొచ్చేసాను. సూపరే, 42 మిస్డ్ కాల్స్. బాగానే ట్రై చేశాడు. వాడి అడ్రస్ ఎంటర్ చేస్తావేంటే, మనది కదా చేయాలి. వాడి కార్డుతో మనం ఐటమ్స్ కొనుక్కుంటే చీటింగ్, అదే వాడికి పనికిరానివి కొని పంపిస్తే అక్కడ హార్ట్ స్ట్రోకింగ్. ఈ ఐటమ్స్ అన్ని వాడుకోలేక గిలగిలా కొట్టుకుంటాడు. సూపర్ కదా సార్. కొరియర్ beginning. So, సార్ కొరియర్ ఇక్కడ సైన్ చేయండి. హలో, అసలేంటి ప్రాబ్లం? పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నావు ఏంటి? చాలా హాట్ గా ఉన్నట్టున్నా, కూల్ గా వాటర్ ఏమైనా తాగుతావా? టాపిక్ డైవర్ట్ చేయకు, వడగల వాళ్ళ పార్సల్స్ ఏంటి? సారీ అండి, యాజ్ యూజువల్ గా మళ్ళీ వాచ్మెన్ కన్ఫ్యూజ్ అయ్యి మీకొచ్చిన క్రెడిట్ కార్డ్ కవర్ మా ఫ్లాట్ లో ఇచ్చేసాడు. నా ఫ్రెండ్ ఏమో కార్డ్ ని బాగా గీకేసి ఐటమ్స్ అని ఒక రేంజ్ లో పర్చేస్ చేసింది. అంతలోనే తప్పు తెలుసుకుని అవన్నీ మీ అడ్రస్ కి డెలివరీ చేయించాం. రిఫండ్ చేసుకుంటారో, రీసేల్ చేసుకుంటారో, వాడేసుకుంటారో, పారేసుకుంటారో, మీ ఇష్టం. వన్ సెక్. ఓ బై ది బై, నిన్న నా ఫ్రెండ్ నీ ఫ్లాట్ కి వచ్చినప్పుడు నీ ఫోన్ ని తన ఫోన్ అనుకుని పట్టుకొచ్చింది. టేక్ యూర్ ఫోన్. హలో, తనేం కావాలని చేయలేదు. చాలు, ఇంకా చాలు, నువ్వు వేసిన మేకప్ ఇంకా ఆపు. బాగా కాలినట్టుంది, ఎలా చల్లార్చుకుంటాడో పాపం. బా, ఈ మధ్యన అమ్మాయిలు ఏం మాట్లాడినా అసలు అర్థం కావట్లేదురా. ఏ, అంతా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారా? ఇప్పటికిప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే ఎలా రా? అప్పి, ఎస్
నాకు డౌట్ వాట్ ఇంత చిన్న వయసులో అంత ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నావు గూడ్స్ వన్ సోల్ విల్ నాట్ రిటర్న్ టేకెన్ బ్యాక్ థ్యాంకింగ్ యూ యువర్ ఫెయిత్ఫుల్లీ ఏమీ లేదండి నేను రైల్వే స్టేషన్ లో చాయ్ అమ్ముకునేవాడిని ఆన్ ద టైమ్ ద ప్యాసింజర్స్ ఆర్ ఆల్ అండ్ ఆల్ టాకింగ్ దట్ వర్డ్స్ ఆర్ కమింగ్ టు మై బాడీ దిస్ ఇస్ ద రిథమ్ ఆఫ్ ద లైఫ్ రే ఏం మాట్లాడుతున్నారా ఇఫ్ యు వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ లాగ్ ఆన్ www.appy's cafe and stall టాప్ అప్ యువర్ ఎనర్జీ రే ఇంగ్లీష్ రావాలంటే రోజుల్లో ఇంగ్లీష్ పేపర్ చదవడం కాదురా ఇలాంటి మహానుభావుల దగ్గర నేర్చుకోవాలి అంతేరా అవునరా రే సినిమా ఫస్ట్ హాఫ్ నుంచి చూస్తున్నాను పేపర్ చదివినోడు చదివినట్టే ఉన్నాడు ఎవడరా ఇడు గ్రూప్స్ కి ఏమైనా ప్రిపేర్ అవుతున్నాను బా అవునా సరేరా అమ్మని ఇడు పేపర్ అడ్డం పెట్టుకుని మన అపార్ట్మెంట్ అమ్మట్లు ఆయన వస్తున్నాడు చూడు ఏం చెప్పనమ్మా ఆ వేణుగాడు నా ఏజ్ కూడా రెస్పెక్ట్ అవ్వకుండా నన్ను ఓ రేంజ్ లో వాడేస్తున్నాడమ్మా వాడు వాడకానికి మంచి చెడు పగలు రాత్రి అద్దు అదుపు లేకుండా పోయిందమ్మా పచ్చిగా చెప్పాలంటే 24 hours నన్ను పిండేస్తున్నాడు తల్లి కోర్టు నలిపోతూ విప్పేమన్నాడు నన్ను మాత్రం నాన్ స్టాప్ గా నలిపేస్తున్నాడు వాళ్ళ అమ్మను వదిలితేగా నన్ను వదలడంట ఏంటి అంత ప్రేమగా పిలిచావు అవును ప్రేమ కారిపోతుంది 1 minute ఏంటి చాడీలు చెప్తా నువ్వు లోపలికి వెళ్ళి మసాలా టీ పెట్టుకురా పో ఓకే బాబు బాబు టీలో ఎవరెస్ట్ మసాలా వేయాలా ఎన్టీఆర్ మసాలా వేయాలా రోట్ల నూరిన మసాలా అలాగే చూసావుగా మీ నాన్న ఏ రేంజ్ లో వాడుకుంటున్నానో ఇప్పటికైనా మర్యాదగా మా అమ్మని నా దగ్గరికి పంపించు పంపిస్తావా లేదా ఒరే బాబు అది నలవరు కాదు అంత అబద్ధం చెప్పింది చీటింగ్ అన్నా ఆ టైం బ్యాడ్ అయితే కొన్ని అలా వర్కౌట్ అయిపోతాయి సారీ టు సే ఇట్స్ హ్యాపెన్స్ లైక్ ఏ జురాసిక్ పార్క్ మామా నీ ఫిగర్ వస్తుందిరా ఒక్కసారి ఇట్రావా ఇట్రా సారీ మామా నీలెవరు వస్తుందిరా ఇది రెస్పెక్ట్ ఇందాకేమైంది మహిళల్ని గౌరవించాలరా అది సరిగానే మచ్చి తనేంటి నీ వైపు చూడకుండా అలా వెళ్ళిపోతుంది ఏం లేదురా అప్పిగా టీ స్టాల్ దగ్గర ఎదవులుంటారని చూడద్దని చెప్తా ఎదవులుంటారా డకౌట్ అయిన ప్లేయర్ ని ఆడియన్స్ పట్టించుకోనట్టు ఈ బాను ఏంటి వేణుగాని అసలు పట్టించుకోవట్లేదు ఇంతకు వీళ్ళిద్దరు లవర్స్ అంటావా వెళ్ళి ఈ విషయం వేణుని అడిగి రమ్మంటారా అడగరా నీకు దోలు తెలిపోతే నా గోపు వాచిపోద్ది మూసుకుని ముంబై మ్యాచ్ చూడు సర్కార్ శాస్త్రి గారు ఏం చెప్పలేదు ఏంటి ఎందుకు చెప్పలేదు మ్యాచ్ జరుగుతున్న సేపు 4 సార్లు తమలపాకు మీద ఆముదం వేసుకుని బాగా నాకమన్నాడు అయితే మ్యాచ్ లో నన్ను ఇన్వాల్వ్ చేయకు గట్టిగా అరిచేవానికి ఆగు సిరిగిపో ఏ ఆగు ఏంటి ఏంటి నా వైపు చూడకుండా తెగ బెళ్ళపిస్తున్నావు నిన్ను చూడాల్సిన అవసరం నాకేంటి అమ్మని డీల్ అన్నో సైకిల్ వీల్ అన్నో అగ్రిమెంట్ అన్నో అంబుజా సిమెంట్ అన్నో మన ఇద్దరి మధ్య జరిగిన రహస్య ఒప్పందాన్ని అప్పుడే మర్చిపోయావా నేనేం మర్చిపోలేదు మరి మర్చిపోయినప్పుడు నా లవర్ లా బిహేవ్ చేయాలి కదా అంటే నేనేం చేయాలి అంటే నేను ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు రొమాంటిక్ గా చూడాలి చూసి హాయిగా నవ్వాలి వీలైతే కన్ను కొట్టాలి కుదిరితే ఫ్లైయింగ్ కిస్ ఇవ్వాలి ఇన్ని ఆప్షన్స్ ఉండగా నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు నువ్వు అసలు ఎంత ఇన్సల్టింగ్ గా ఉందో తెలుసా ప్లీజ్ గుర్తు పెట్టుకో సరే చూస్తాను నువ్వు ఇంక వెళ్ళు ఓకే లేది ఒకసారి చూడు ఒకసారి నవ్వు ఎస్ ఇదిగో ప్రెసిడెంట్ మీ అపార్ట్మెంట్ కుర్రాళ్ళంతా చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు మా కాలనీ అమ్మాయిలు ఎవరిని వదలట్లేదు అందరికి లైన్ వేస్తున్నారు అమ్మాయిలే కాదు ఆంటీల మీద కూడా కన్నేస్తున్నారు అందుకని మీరు వచ్చి మా మీద కేకలేస్తున్నారు అంతేనా అంతేకాదు ఈ విషయం ఎక్కడ ఆగలేదనుకో మీ కుర్రాళ్ళు అంత చూస్తాం మీరు ఏమైనా చూడండి నన్ను మటుకు మ్యాచ్ చూడనివ్వండి ఈ రోజు ఐపీఎల్ ఫైనల్స్ తెలుసా మీకు
అసలే ఆర్సీబీ మీద 100% నమ్మకంతో 25 లక్షలు బెట్టింగ్ కట్టాను. నాకెంత టెన్షన్ ఉందో తెలుసా? పైగా మా శాస్త్రి గారు కళ్ళకు కాటుకు పెట్టుకుని మ్యాచ్ చూడమన్నారు. ఇదిగో చూడండి. చెప్పబయ్యా, ఇదిగో చూడండి. హలో, ఏంటి రచ్చబండ, ఏంటి మ్యాటర్? మీ అపార్ట్మెంట్ కుర్రాళ్ళు వచ్చి మా కాలనీ అమ్మాయిలు సైట్ కొడుతున్నారు, అది మ్యాటర్. వేస్తారు అంకుల్, కుర్రాళ్ళు అన్నాక సైట్ వేసి బీటేయకుండా బురదలో రాళ్ళేస్తూ కూర్చుంటారేంటి? అంతెందుకు? మీ కాలనీ కుర్రాళ్ళు మా అపార్ట్మెంట్ అమ్మాయిలకు లైన్ వేయట్లేదా? ఇదిగో నీ కొడుకు రఘువరన్ బీటెక్. మా వెంకట్రావు గారు అమ్మాయి ప్రసన్నని ఏ రేంజ్ లో ఫాలో చేస్తున్నాడో తెలుసా? హచ్చుకు కాల్ రికార్డ్స్ బ్రేక్ చేసేలా ఉన్నాడు మీ ఓడు. నువ్వేంటి? మీ అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ కదా, అడంతే సాఫ్ట్ గా మా అపార్ట్మెంట్ లో జగన్నాథం గారి అమ్మాయి స్వాతిని ఓ గోకుత్తు క్రెడిట్ కార్డ్ తెగ్గీగుతున్నాడు. అది నేను నీకు చెప్తే గానీ తెలీదు. దీన్ని బట్టి మీ అందరికి ఏం అర్థమైంది? మా అపార్ట్మెంట్ అయినా మీ కాలనీ అయినా సరే పక్క బస్తీ అయినా సరే కుర్రాళ్ళందరి మైండ్ సెట్ ఒకేలా ఉంటుంది. ఏరియా ఏదైనా సరే ఈ ఏరియాలో మాత్రం తేడా ఉండదు. అది మీరు అర్థం చేసుకుంటే ఇలాంటి గొడవలు ఏమి ఉండవు. అది సో బయలుదేరండి. హలో, బయలుదేరపోతే బయలుదేరపోతే నీ కొడుకు నీ కొడుకు నీ కొడుకు ఏ ఒక్కరిని వదిలిపెట్టడం. అందరు అన్అఫీషియల్ లవ్ స్టోరీస్ హై స్పీడ్ లో బయటకు వచ్చేస్తాయి. అలాంటి నిర్ణయాలు ఎందుకులే బాబు, మేము వెళ్ళిపోతాం. పదండి అయ్యా, పదండి. వీళ్ళు కూడా ఎంటర్ అవుతే అపోజిషన్ ఎగ్జిట్ అవ్వాల్సిందే. వీళ్ళంతా ఎవరయ్యా? వీడి స్ట్రాటజీ ఏంటి? మీకు నాకు అంత బుర్ర ఎక్కడది? ఆయనే అడగండి. అవునయ్యా, ఇంతకు ముందు జగన్నాథరావు గారి అమ్మాయి వెంకట్రావు గారి అమ్మాయి అన్నావు, ఈ ఫ్లాట్ లో లేరు కదా? లేరు. ఏంటి, లేని వాళ్ళ మీద ఎంత లెక్చర్ ఇచ్చావా? ఎస్, అయినా మీకు వాళ్ళు ఉంటే ముఖ్యమా ప్రాబ్లం సాల్వ్ అవటం ముఖ్యమా? డిటెక్టివ్ లో ఎదవ డౌట్లు మీరు. పదండ్రా. సెక్రటరీ సార్, అసలు వీడికి ఇన్ని తెలివితేటలేంటయ్యా? అసలు వీడు ఏం తింటున్నాడు, ఏం తాగుతున్నాడు? హాఫ్ తాగి హాఫ్ బాయిల్ తింటాడేమో. ప్రెసిడెంట్ గారు, మీ ఆర్సీబీ టీము ఫైనల్లో ఓడిపోయింది. నేను నమ్మనయ్యా, నమ్మను కాక నమ్మను. అంత ఘోరం జరగడానికి వీల్లేదయ్యా. ఘోరం ఆల్రెడీ జరిగిపోయిందండి, కావాలంటే మ్యాచ్ చూడండి. కరెంటు బిల్లు బొక్క, టైం బొక్క, జెర్సీలకు మనీ బొక్క, సర్కార్ శాస్త్రికి సంభావన బొక్క, ఈ ఐపీఎల్ సీజన్ పుణ్యం అని నాకు 50 లక్షలు బొక్క. సెక్రటరీ, నీ దగ్గర తోలు బెల్ట్ ఉందా? నా దగ్గర ఉందిరా. మా అమ్మ బెల్ట్. అబ్బాయి లేచాడా? ఆ, రాహుల్ బాబు లేచి గేమ్ ఆడుకుంటున్నాడమ్మా. ఆడి ఆడి అలసిపోయినట్టున్నావు. హార్లిక్స్ తాగుతావా రాహుల్ బాబు? ఇప్పుడే తాగానమ్మా. ఈ గేమ్ ఏదో గ్రౌండ్ లో ఆడితే కనీసం ఆ పొట్ట తగ్గి ఫిట్ గా అయినా ఉంటావు నాలాగా. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పినా ఉపయోగమే లేదు, నాకు గొంతు నొప్పి తప్ప. అబ్బా, పొద్దున్నే తిట్టకమ్మా. మా అమ్మ నన్ను ఎప్పుడు తిట్టలేదు తెలుసా నీకు? నేను కావాలని మా అమ్మ పేరు భానుమతి అని పెట్టాను నీకు. నువ్వేమో రోజు తిడుతున్నావు, అయినా నేనేం తప్పు చేశానని? పేరు పెట్టావు కాబట్టి తిట్టు వదిలేస్తున్నాను. అదే అమ్మని అయ్యుంటే దెబ్బలు పడేవి. నేను రెడీ అయ్యి వచ్చేలోపు నువ్వు రెడీగా ఉండాలి అబ్బాయి, మనం బయటికి వెళ్ళాలి. రెంటల్ ఏజెంట్ కూడా వచ్చాడు, త్వరగా రెడీ అవ్వు. 6 నెలల్లో అమెరికా వెళ్ళబోతూ ఈ రెంటల్ ఫ్లాట్ ఏటమ్మా మెంటల్ కాకపోతే. రాహుల్, నేను ముందే చెప్పాను నేను నా ఫ్రెండ్ కలిసి బ్యూటీ పార్లర్ పెడుతున్నామని, త్వరగా రెడీ అవ్వు. నా సూట్ రెడీ అవ్వలేదమ్మా. ఇప్పుడు సూట్ వేసుకోకపోతే కోట్లేవి నష్టం రావులే. రాహుల్ గాంధీ కోట్ లేకుండా బయటకు వెళ్తాడేమో గాని ఈ రాహుల్ బాబు సూట్ లేకుండా బయటకు వెళ్ళడమ్మా. అబ్బో వద్దులే, ఇంట్లోనే కూర్చో, కింద అదితి వెయిట్ చేస్తుంది. తుమ్మొచ్చిందమ్మా, ఆగిపో. నేను ఇలాంటివి నమ్మను. టీవీలో నల్లపిల్లి కూడా వచ్చింది, ఆగిపో అమ్మా. నేను వెళ్తున్నాను. చెప్పిన మాటేను. ఏం చేస్తున్నారా? ఆర్య సినిమా చూడలేదా మావా? ఆహా, బన్నీకు నీకు పోలికంటరా, పారపడలేదవా దయిత్రుడా. బాబా బా, లైఫ్ బాగా పొరుగుడెత్తున్నారా? పెళ్లి చేసుకుని పిల్లలు కానీ సెటిల్ అయిపోతాం అనుకుంటున్నాను. పెళ్లి చేసుకోవడం ఈజీరా, కానీ పిల్ల దొరకడమే బాగా కష్టం. అవునా? నిన్న కాక మొన్న వచ్చిన బాను ఎంత ఫేమస్ అయిపోయిందిరా. కాలనీలో కుర్రాళ్ళంతా ఫ్రెండ్స్ అయిపోయారు, అపార్ట్మెంట్ ఆంటీలు అంతా ఫ్రెండ్స్ అయిపోయారు, మిగతా వాళ్ళంతా ఫ్లాట్ అయిపోయారు. అది అవునరా? సారీ బా. అపి ఇదిగో. ఓకే బాబు.
అదేటి బావా నా దగ్గర తీసుకుని నీకెంత రేటి? రే నువ్వు వాడు కట్టింది ఇన్కమ్, వాడు నాకు కట్టింది ఇంట్రెస్ట్.